ఉన్నవారు తమని తాము ఎద్దులాగా భావించి ప్రవర్తిస్తారు. అవినాష్ నొక్కాడు. ఈ ఎద్దుకి సంబంధించింది నువ్వు కాదు. అంటే ఎద్దుకి సంబంధించింది నువ్వు కాదు అని అంటే ఆప్షన్ బి లాక్ చేయండి. విష్ణుప్రియ మీ ఆల్సో బి. అంటే శ్రీముఖి చెప్పిందని చెప్పావా? యా, శ్రీముఖి ఎక్కడుంటే తను అనుకోలేను. బాత్రూమ్ ఉంటుంది, కూడా బాత్రూమ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా సోషల్ మీడియాలో పిక్చర్స్ చూస్తున్నాము. మీరు కలిసి టూర్స్ కి కూడా వెళ్ళినట్టున్నారు కదా? మాల్దీవ్స్ కి వెళ్ళాం. బాగుందా? మరి మీరిద్దరు వెళ్ళేం చేశారు? హనీమూన్ కపుల్స్ ఎక్కువ కనిపించారు అక్కడ అని. వాళ్ళని చూడడానికి మీరు మాల్దీవ్స్ వరకు వెళ్ళారా? మేము సముద్రాన్ని చూడడానికి వెళ్ళాము, పెళ్ళైనాక అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. యాక్చువల్లీ నన్ను పిలిచారు, బట్ నేను షూటింగ్ లో బిజీ ఉన్నాను. నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు అసలు? ఆధార్ కార్డ్ ని కూడా ఫోటో తీసినట్టుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. వాళ్ళు వాళ్ళు ఎద్దులని భావిస్తూ ఉంటారంట. బేసిక్ గా ఆన్సర్స్ మాకు చెప్తే మేము చెప్తాం, ఓకేనా అండి? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? అతని దగ్గర ఉండేది ఒకే ఒకటి, అది ముక్కు. ఇంకా మిగిలింది ఇంకోసారి ఏమొస్తుందో చూద్దాం. బికాజ్ బజర్ నొక్కింది కాబట్టి తనకి 2 ఛాన్సెస్. నేను కదా? నువ్వు ఇప్పుడు వెళ్ళు. ఒరే అసిస్టెంట్, అది ఇద్దరా? అడగ్గానే వెళ్ళిపోతున్నాడు చూడు. ఏ ఇద్దరు ఒకసారి టైటానిక్ పోస్ట్ చేయరా అక్కడ నుంచి. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్. సుమా ప్రీమియర్ లీగ్ ఇందులో పనిష్మెంట్ లో భాగంగా శ్రీముఖికి మేము అందిస్తున్నటువంటి పనిష్మెంట్.
సరే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక కస్టమర్, ఈ బండి ఒకతనిది, అక్కడికి వెళ్ళి నువ్వు బేరం ఆడుతున్నావు, నువ్వు ఎలా బేరం ఆడతావు అది ఓకేనా? ఓకే బేరం, సారీ సారీ ఈ బండి నీదే అవినాష్. నువ్వు వేసుకొచ్చినటువంటి సూట్ కి సూట్ అయ్యే క్యారెక్టర్ రా. ప్యాంట్ కూడా తీసి నా షోలో వద్దమ్మా, నీకు దండం పెడతా. యాక్షన్. ప్లాస్టిక్ డబ్బల్, పప్పు డబ్బల్ రావాలమ్మా రావాలి. బాబు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? నా దగ్గర టీషర్ట్ ఉంది. యాక్చువల్లీ మా నాకు పెళ్ళి అయిపోయింది. అయ్యో హోమం చేయించడం వేస్ట్ అయింది. మీకేం కావాలి చెప్పండి. నాకు బాక్స్ కావాలి. మా ఆయనకి ప్రేమగా నేను అలా టిఫిన్ చేసి పెట్టి. ఓ మీరు తినడంతో పాటు వంట కూడా చేస్తారు మీరు? అవును ఆఫ్ కోర్స్ చేస్తాను. నీకు పెళ్ళైందా ఇంతకి? నాకు అవలేదు మేడం, ఇంకా చూస్తున్నాను. భయపడుతున్నాడు. మంచి టిఫిన్ డబ్బా ఇవ్వా మేడం. చూడండి ఈ డబ్బా అసలు పగలేదు మేడం. చూడండి ఎంత ఎంత చేసినా అసలు పగలేదు మేడం. ఏది పగలం? ఏ నువ్వెందుకు వచ్చావు వీడికి? మావిడండి. మీ ఫ్యామిలీయా? దీంతో ఏం చేయొచ్చు? దీంతో ఇలా ముక్కు స్క్రబ్ చేసుకోవచ్చు. అన్ని స్ట్రాంగ్ అండి మీ దగ్గర? అయ్యో మామూలు స్ట్రాంగ్ కాదు, ఇది కూడా స్ట్రాంగ్. ఈ బాటిల్స్ అంటే స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది? ఎంత స్ట్రాంగ్ అవుతుంది? మా చెల్లెని కొడతావు రాను. ఈ దెబ్బతో సాటర్డే వేరే ఛానల్లో ఏ షో వేసినా ఎవ్వరు చూడరు, ఇదే చూస్తారు. చాలా కాలం నుంచి నువ్వు ఫోర్ వీలర్ కొనాలి కొనాలంటే ఏంటో అనుకున్నా. లాస్ట్ రౌండ్ లో పడేసి ఉంటుంటే కనీసం అక్కడ రేటింగ్ అయినా వచ్చి ఉండేది. ఇప్పుడు ఇదంతా శుభ్రం చెయ్యి. ఓకే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. నేను మంచి అమ్మాయి చెప్పండి. ఓకేనా? రెండో ప్రశ్న ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2%, బి 6%, సి 9% అండ్ డి 11%. ఒక సర్వే ప్రకారం ఎంత శాతం మంది అమ్మాయిలు తమని తాము అందంగా ఉన్నాము అని ఇతరులతో చెప్పుకుంటారు? శ్రీముఖి నువ్వే నొక్కావు చెప్పు. బేసిక్ గా ప్రతి ఒక్క అమ్మాయి అందంగా. నువ్వు చెప్పు ఆన్సర్, నువ్వు సైలెంట్ ఉండు. ఇప్పుడు నువ్వు చెప్పు, బజర్ నొక్కిన తానే. ఎందుకంటే తను చెప్తే నువ్వు ఆ తర్వాత అక్కేం చెప్పిందో నేను అదే చెప్తానుగా అంటావు. చెప్పను. శ్రీముఖి ఐ ఆల్సో ఫీల్ డి, కానీ ఐ గో విత్ సి. ఆప్షన్ సి 9%. శ్రీముఖికి లాక్ చేయండి. రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓ ఆప్షన్ బి కాదు, 6%. కానీ ఇక్కడ అవినాష్ ఫోటో చూస్తుంటే నాకు అనిపిస్తుంది అమ్మాయిలు మాత్రమే ఎందుకు అందంగా ఉన్నాం అనుకుంటారు. ఏ అబ్బాయిలు చెప్పకూడదా? అసలు ఆడవాళ్ళ ఫోటోలలో ఆడవాళ్ళకి ఎంత బాగా అనిపిస్తున్నాడు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
కదిలే కాలమా కాసేపు వాగవమ్మా. ఒకళ్ళు చెప్పింది నేను చెప్పా అని చెప్పి బొక్కన పెట్టుకున్నాడు. బలవంతంగా చెప్పించారు సుమ గారు. యాక్చువల్ ఐ గో విత్ సీమనం. ఒక్కసారి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ని ఎపిసోడ్ చేశారు, ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వచ్చు మేడం. తొక్కేస్తారు ఆడవాళ్ళందరూ కలిసి మమ్మల్ని. ఓన్లీ షోలో కుదురుతుంది అదైనా చేయాలి. ముక్కుముఖందానా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మాయిలు మాత్రమే అలా వాళ్ళు అందంగా ఉన్నామని వేరే వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారంట. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 19%, బి 37%, సి 43% అండ్ డి 56%. లెఫ్ట్ హ్యాండ్ తో పనిచేయడం వల్ల ఎంత శాతం సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది? అవినాష్ బి ఆప్షన్ బి 37%. లాక్ చేయండి. యా శ్రీముఖి బి 37% శ్రీముఖికి లాక్ చేయండి. విష్ణుప్రియ సి 43%. 43% విష్ణుప్రియకి లాక్ చేయండి. లాస్యా సి 43%. లాస్యా కూడా 43% లాక్ చేయండి. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏంటాడ లైట్ లేదు, ఇంకా గెలుస్తాం. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ కి సంబంధించింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వేస్తా. దేవుడా లెఫ్ట్ హ్యాండ్ సంబంధించింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వేస్తా. మీకోసం నేను ఏం చేయాలి? నువ్వు అవినాష్ స్వయంవరానికి వెళ్ళావు. పెళ్ళయింది అక్క, బాబు ఉన్నాడు. నాకు పెళ్ళ, ఇద్దరున్నారు. చేయట్లేదు స్కిట్లు. అవినాష్ దా వచ్చి కూర్చో, నీ స్వయంవరం ఇవాళ. నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఇప్పటి వరకు ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయో నీకు తెలుసు. అసలు పెళ్లి చూపులు అన్న పేరుతోనే నాకు ఎలర్జీ అని నీకు తెలుసు. అయినా సరే నేను చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇప్పటికి ఎన్ని అయ్యాయి తెలుసా? 116 అయ్యాయి. ఒక్క అమ్మాయి అయినా సరే నిన్ను ఓకే చెప్పిందా? ఇదిగో చూడు, ఈ అమ్మాయి వచ్చింది. ఈ రోజు పన్నులో రావద్దని చెప్పే కదా. తన పేరు లాస్య. ఏనుగు చీమల జోకులు చెప్పడంలో బాగా పోరా సిగ్గేస్తుంది. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అప్పుడప్పుడు పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. నాలుగే పిచ్చి అన్నమాట. ఒక జోక్ చెప్పమంటారా? చెప్పండి. ఒక చీమ ఏనుగు ఉంటాయన్నమాట దానిలో. నాకు ఈ అమ్మాయి నచ్చలేదు, రిజెక్టెడ్. సారీ, మీరు ఏమి ఫీల్ అవ్వదు? నాకు కూడా మీ అబ్బాయి నచ్చలేదండి. ఎక్కువ మాట్లాడక, ఎందుకు నచ్చలేదు నీకు? నచ్చలేదు. ఎప్పుడు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా నచ్చలే నచ్చలే నచ్చలే. ఈ బాధ భరించలేకే మీ అమ్మా నాన్న పారిపోయి నాకు అప్పచెప్పారు ఈ బాధ్యతలన్నీ. అదిగో ఇంకో అమ్మాయి వస్తుంది, చూసి తగలట్టు. రిజెక్ట్ రిజెక్ట్. ఎంత ఇష్టం మాత్రం నా పేరు యాడ్ చేసుకోవచ్చు అవినాష్ అని ఇక్కడ. ఈ అమ్మాయి పేరు విష్ణుప్రియ. మీరు డివైడర్ చేస్తుంటారా? మర్డర్ చేస్తుంటా. మర్డర్ ఏది? పంచుల్ని పంచుల్ని.
నీకేమొచ్చమ్మా? పాటలు పాడటం. ఏదొకటి వర్తలు. పెదవి దాటని మాట ఒకటి ఉంది, తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవి త్వరగా. అఖిల్ వెయిటింగ్ నా కోసం. ఈ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేసేసావా? ఏంటి అసలు నీ రేంజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇవాళ ఈ పిల్ల మాత్రమే ఉంది. దమ్మా పిల్లరమ్మంటే పిల్ల తల్లి వచ్చిందండి. ఈ అమ్మాయి పేరు శ్రీముఖి. చాలా పద్ధతిగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే ఊ ఆ చెప్పడం తప్ప గట్టిగా అరవడం కానీ మాట్లాడడం కానీ రానటువంటి అమ్మాయి. అవునా అమ్మా? ఒక్కసారి నీ టాలెంట్ మాకు సిగ్గా సార్. దీన్ని ఇలా వేసుకో, ఇది కరెక్ట్ అని తెలుసు. అమ్మాయి ఎవరు చూస్తుంది? ఇది తమ్మునే లేస్తే మూతి పాగులుతుంది ప్లీజ్. అమ్మా నీకేమొచ్చు? నాక చూపించేయమంటారా? పర్లేదా? పర్లేదు అంటే పెళ్లికి ముందు బాగోదు అనుకోండి. ఇవన్నీ అంటావు కమింగ్ అప్ లో వేసుకుంటారు, తర్వాత ఏమిటో మాకు తెలుసు. పక్కింటి ఆవిడ గారు మీరు కొంచెం పక్కి వెళ్తారు. మీ అమ్మ నాన్న నాకు చెప్పేసి వెళ్ళారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలదు, స్వయంవరం అప్పుడు ఇక్కడే ఉండమని. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, పిలవండి నన్ను. ఓకేనా? అక్క నాకు భయంగా ఉంది. అయ్యే భయపడకు, అయ్యే భయపడకు. చెయ్యి వదులు. ఇట్స్ ఓకే. ఏ అవినాష్ పెళ్లి కాకుండానే అంటే రేపటి రోజు మీరు ఆఫీస్ కి వెళ్తారు, ఆఫీస్ నుంచి వెళ్ళేసి వచ్చాక మీకు బాగా టెన్షన్ తో హెడ్ ఏక్ వస్తుంది. అప్పుడు హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఒక భార్యగా నేను మీకు హెడ్ మసాజ్ చేయాలి కదా, ఒకసారి అలా తిరగండి. ఓకే వేడి వేడి నూనె అంటే వేడి వేడి నూనె ఇలా నుదుటి మీద పోసి అయ్యో ఏమైంది, రిజెక్టెడా ఇది కూడా? నేను రిజెక్ట్ కాదు, నేను రిజెక్ట్ అయిపోయాను. అప్పుడే రిజెక్టెడ్ రిజెక్టెడ్. ఇక్కడరా నువ్వు వెళ్ళమ్మా. ఎక్కడెక్కడో గిల్లాడక్క, నన్ను కూడా ఎక్కడెక్కడ చేసి రిజెక్టెడ్. ఆ దీన్ని చేశాను. నాకు అర్థమైపోయింది ఇవాళతో డిసైడెడ్. నీకు ఒక్క అమ్మాయి కూడా నచ్చదు అని. నేను కూడా ఈ సంబంధాల గురించి చూడట్లేదు, నీ సంబంధం నువ్వు చూసుకో. నాలుగో ప్రశ్న ఆప్షన్. ఆప్షన్ ఏ బకెట్, బి ఇటుక, సి కుర్చీ, డి మొక్క. 1325 సంవత్సరంలో రెండు ఇటాలియన్ స్టేట్స్ మధ్య దేనికోసం యుద్ధం జరిగింది? విష్ణుప్రియ డి మొక్క. ఓకే ఆప్షన్ డి మొక్క. విష్ణుప్రియకి లాక్ చేయండి. రాసియా బకెట్ అనుకుంటున్నాను, ఎందుకో నాకు కొడుతుంది. ఆప్షన్ ఏ బకెట్, అక్కడ లాక్ చేయండి. అవినాష్ డి మొక్క. ఆప్షన్ డి మొక్క. అవినాష్ కి లాక్ చేయండి. అండ్ శ్రీముఖి కుర్చీ. శ్రీముఖి కుర్చీ లాక్ చేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. యాక్చువల్లీ అది రాంగ్ ఆన్సర్ అవటం వల్ల రాంగ్ అవ్వట్లేదు అనుకుంటా. ఇతను ఎక్కడ అడుగు పెడితే అది రాంగ్ వెళ్ళిపోతుంది ఫస్ట్. ఓకే తర్వాత సెకండ్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం. నీకు ఇప్పుడు పెద్ద పనిష్మెంట్. ఏమిటి? నువ్వు ఒక అద్దం ముందుకెళ్ళి నించోవాలి. ఆ అద్దం నువ్వు నించిన తర్వాత దాని మనోభావాలు చెప్తూ ఉంటుంది. ఆ అద్దమే అవినాష్. సారీ అక్క, ఇన్ని రోజుల తర్వాత నీ షోకి వచ్చిన తర్వాత ఈయన అద్దం లాగా నేను ఊహించుకోలేదు. ప్లీజ్ ఇక్కడ నుంచి దూకేయమంటే దూకేస్తాను. మా వాళ్ళ గురించి నీకు తెలియదు, నువ్వు దూకేస్తే తీసుకుంటారు. అసలే అవతల అన్నయ్య. ఇంత దరిద్రమైన అద్దం ఈ అద్దం ఎప్పుడు గత కొన్ని నెలల కింద చూడట్లేదు. పంటి నొప్పిగా ఉంది, ఏది పెడతా తింటే అట్లా ఉంటది.
సరే శ్రీముఖి, నువ్వు రా శ్రీముఖి. ఏయ్ దొంగ, రెడీ. అద్దం బదలక పోవడం, అందానికి మెరుగులు దిద్దడం. అద్దం ఎందుకు వస్తుంది? నువ్వే రావాలి. అద్దం కొట్టొద్దు. మా ఇంట్లో అద్దం నేను పగల కొడితే ఏమైనా చేస్తా. రెడీ, యాక్షన్. ఏదో మొహం పొద్దు పొద్దున్నే అద్దం జరుగుతుంది ఏంటి? ఇది నిజా దృష్టి కదా. ప్లీజ్ ప్లీజ్ అంటే ఏదో మొక్క ఏదో మొక్క ఎన్నిసార్లు చూసుకుంటే ఒక్కం. ఇప్పుడు శ్రీముఖి వెళ్ళిపోయి విష్ణుప్రియ వస్తుంది. అయినా చూడు ఇక్కడికి వచ్చి ముక్కొచ్చి ముంచి దీన్ని ముక్కా, లేకపోతే చైనా వాడాలి. ఏంటో ఇవాళ అసలు జరిగినటువంటి ఈ సంఘటనతో నాకు అసలు అద్దం వైపు చూడాలని కూడా లేదు. ఈ ఇంట్లో అద్దమే ఉండక్కర్లేదు. నా మొహం నేను సెల్ ఫోన్ లో చూసుకుంటాను, అద్దం అక్కర్లేదు నాకు. ఏ అట్లా చూసుకోవాలి, ప్రాపర్టీ వాడుకోవాలి. ఎందుకు అట్లా తీయండి, 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 తీయండి. అద్దానికి తీయడం రాదు, ఓకే? నువ్వు అలాగే ఉండు. గాలి పడిపోయింది అద్దం మీదకి. ఈ మధ్య గాలికి పడిపోతుంది కదా, అలా గాలికి పడిపోకుండా ఉండాలి అని అంటే వచ్చిందండి. నువ్వు అద్దాని వ్యర్థంలో ఉండలేదు. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ విష్ణు ప్రియా విత్ 2 lakhs.